సినిమాలను బస్ సినిమా చక్కిపోయింది సెకండ్ నుంచి అన్న ఉన్నాడంటే ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు చూస్తుంటే ప్రాణం పోతుంది మాకు. సూపర్ 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 ఓవర్ స్టార్ హీరోగా తీసిండ్రు. ఏ స్టెప్ కా స్టెప్ ఉంది సినిమా ఫస్ట్ స్టెప్ కొంచెం స్లోగా సెకండ్ స్టెప్ నుంచి తుమ్ము రేపిండు ఎలా కావాలంటే అలా తీసిండు. అసలు సినిమా ఉన్నంత చెప్పు సినిమాలో ఉన్నంత చెప్పు ఎవరు చైర్లో కూర్చోలేరు సెకండ్ స్టెప్ కోటేషన్ పవర్ స్టార్ ఎంట్రీ వస్తాడు అబ్బా ప్రజల కోసమే ఉన్నాడని ప్రతి డైలాగ్ ఉంది ప్రతి డైలాగ్ చూస్తుంటే వణుకొస్తుంది. ఒక్కోసారి బెస్ట్ ఎంటర్టైనర్ కాదు మూవీలో లవ్ స్టోరీ ఏం లేదు లవ్ స్టోరీ ఏం లేదు. కృతి హాసన్ వచ్చి ప్రపోజ్ చేస్తుంది కృతి హాసన్ ప్రపోజ్ చేసినా పట్టించుకోడు అది ఒక గొడవలో ప్రపోజ్ చెప్పు బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది ఫుల్ అంటే మంచి పవర్ స్టార్ ర్యాంపేజ్ పవర్ స్టార్ ర్యాంపేజ్ మొత్తం ప్రీ ఇంటర్వెల్ నుంచి అది తిరిగిపోయింది. సినిమా సెకండ్ ఉన్న డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అంటే రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్ అని చాలా సర్కాస్టిక్గా కొంచెం హ్యూమర్తో యూస్ చేసుకుంటే చాలా చాలా బాగా చేసేది. యా డైరెక్షన్ వైజ్ బాగుంది డైలాగ్స్ బాగుంది పర్ఫార్మెన్స్ అది తిరిగిపోయింది. వాళ్ళ ముగ్గురు కూడా చాలా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్స్ బాగుంది ఇంకా కొన్ని కోర్ట్ రూమ్స్ సూపర్. సో పవన్ కళ్యాణ్ సూపర్ చాలా మంచి ఇంపార్టెంట్ మెసేజ్ చాలా ఇంటెన్స్ మెసేజ్ చాలా చాలా బాగుంది. దీంట్లో సమంత గారి యాక్టింగ్ ఎలా ఉందంటారు? సమంత యాక్టింగ్ సారీ శృతి హాసన్ యాక్టింగ్ సింపుల్ యాక్టింగ్ నార్మల్గా అంటే అంత గబ్బర్ సింగ్ టైప్ లో లేదంటావా సిచువేషన్? స్క్రీన్ స్పేస్ లేదంటే ఫ్లాష్ బ్యాక్ అనేది జస్ట్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి అంతే. ఓకే సో దానికన్నా ఏంటంటే మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఉండే మెసేజ్. ఓకే మెసేజ్ కొన్ని పవన్ కళ్యాణ్ లుక్స్ కొంచెం వింటేజ్ పవన్ కళ్యాణ్ టైప్ కొన్ని లుక్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే సో మనకి కుటుంబ శంకర్ లో లేలేలే సాంగ్ టైప్ ఉంటుంది అనమాట ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్. ఓకే సో అది బాగుంది తీరిపోయింది. దీనిలో మనవాడు శైలి ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ శైలి ఎలా ఉందంటారు? ఏం చెప్పాలి ఇది ఇది తప్పి ఇంకేం చెప్పగలం పవన్ కళ్యాణ్. అంతేనా పీక్సా చాలా చాలా బాగుంది. ఓకే మెట్రో ఫైట్ దగ్గర అయితే అసలు సూపర్. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రింగ్ ఎలా ఉందంటారు? ఎంట్రీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఏమనిపించిందంటే ఇంటర్వెల్ ముందర ఫైట్ ఒకటి మెట్రో ఫైట్ ఒకటి. ఓకే ఓకే రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? బేసిక్ గా రేటింగ్ ఒక 3-3.5 పైన అయిపోవచ్చు. ఓకే నీకేమైనా డైలాగ్స్ దీంట్లో ఏమైనా ఫేవరెట్ ఉన్నాయి? అంటే ఆడవాళ్ళ మీద నో అంటే నో ఇది జరగద్దు జరగకూడదు వాళ్ళు నో అంటే నో అనే దాని మీద వెళ్ళిపోయే డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఆయన చెప్తేనే ఆ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. నీవేళ నువ్వు చెప్పు ఒక డైలాగ్ ఆడవాళ్ళు నో అంటే నో అంటమే అంతే అంతే. అద్భుతంగా ఉంటుందండి ఒక కోటు ఇంత సినిమా 2.5 అవర్ సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోటులో ఉంటుంది. ప్రకాష్ రాజు ఉత్సవ వస్తుంది అమ్మోతుడు ఎత్తనా ప్రకాష్ రాజు జీవితంలో గింత ఊహించాలి పవన్ కళ్యాణ్ గింత రివెంజ్ ఉంటుందని ఇంటర్నల్ గా ఉత్సవం ఇస్తాడు. బాక్స్ మొత్తం పెద్ద తమన్ మ్యూజిక్ మాత్రం బాగా బాక్స్ మొత్తం ఆడవాళ్ళు గోల గోల ఎత్తాలి భయ అర్థం కాడుతున్నారు. ఆడవాళ్ళు కూడా అమ్మాయిన ముసలు కూడా ఏడ్చుతో కళ్ళతో పాదాభివందనం ఎంత పవన్ కళ్యాణ్. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతమైన సినిమా ఒక ఆడవాళ్ళకు అంకితం చేసిండు. వాస్తవానికి దిశ అనే చట్టాల గురించి అమ్మాయిల బలత్కారం చేయకుండా చట్టాలను మంచిగా చేయాలని ప్లా ద్వారా నిరూపించిండు. పవన్ కళ్యాణ్ ఎన్ని నిమిషాలకు వచ్చిండు? స్టార్టింగ్ నుంచి అంటాడు పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ కొత్త గుద్ద వలయం కింది ప్రతి ఒక్కరిని అసలు ఒక కోరనే లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుద్ద వలయం ఒక్కొక్కరిని అసలు ఏ స్టైల్ మాత్రం భయ్యా ఏ ఉండదు భయ్యా. మాస్ క్లాస్ రెండు మిక్స్ అయితే ఉండాలి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ సిద్ధ్యాసం క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధ్యాసం కూడా ఒక విషయంలో చనిపోతుంది సూపర్ క్యారెక్టర్ ఇచ్చిన ఈ ముగ్గురిని ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ ఒక తండ్రిగా ఒక అన్నగా చివరి వరకు కోర్టులో కేసును గెలిగిస్తాడు. చాలా మంది ఈ సినిమా కుటుంబం తాగి సినిమా చూడొచ్చు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి 2021లో ఏ సినిమా వచ్చినా రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి పై వచ్చేది. మీకేం నచ్చింది మేడం మూవీలో చెప్పండి మేడం 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 చెప్పండి 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 రివ్యూ చెప్పండి ఎట్లుంది
బిర్యానీ బిర్యానీ పెడతారు అన్న తమన్ కాదు అమ్మగారు బిర్యానీ పెడతారు అది సినిమా. ఇట్స్ బెటర్ దెన్ నేర్కొండ పార్వే అండ్ పింగ్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసం చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఆర్గ్యుమెంట్ సీన్స్ ఆ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్ అండ్ హైలైట్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేకింగ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ హీరోయిన్స్ యాక్టింగ్ హైలైట్స్ అనమాట మూవీ. ఇట్స్ బెటర్ దెన్ నేర్కొండ పార్వే అండ్ పింక్. పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకో 2-3 సార్లు కూడా చూడొచ్చు. చాలా బాగా డిజైన్ చేశారు. శృతి హాసన్ గారు రోల్ కొంచెం తక్కువ ఉందండి. థ్యాంక్ యూ. ప్రజలకి నచ్చే సినిమా అవుతుంది సినిమా. సినిమా మంచి మీనింగ్ఫుల్ సినిమా. ఏదో డబ్బులు తీసుకొని చేసేయాలనేది చేయలేదు. మంచి మీనింగ్ఫుల్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్లో కూడా కొన్ని కొన్ని డైలాగులు ఉపయోగపడే డైలాగులు ఉన్న సినిమా మంచి తీశాడు అనమాట. మంచి హ్యాండిల్ చేశాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్న ఎంట్రీ బాగుందా? చెప్పు అన్న ఎంట్రీ ఎట్లా ఉంది? క్లియర్ చేసుకుందాం మొత్తం. కళ్యాణ్ కోసం వచ్చినవాడిని జల సమస్యలు తీరుస్తున్నావాన్ని మర్చిపోకు. సారా ప్యాకెట్ కో, 1,000 రూపాయలు డబ్బులు కో, కుంకుమ అనుకో చెయ్యకు. అన్ని అగ్రస్థానాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం నువ్వేం చేస్తున్నావు? రజవాడ బెంచ్ సర్కిల్ లో బాలు గారు వెయిట్ చేస్తాడు. నువ్వు రా, సైడ్ పెట్టుకోనా. జై హింద్. అన్న సినిమా ఎట్లుంది అయ్యా? పులికి భయపడ్డం అంటే లైఫ్ లో ఆయన స్థానం ఆయన స్థాయి. గెలిచినా ఓడిపోయినా ఆయన ఎప్పటికీ మనకి బాస్ స్టార్. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా బెనిఫిషియల్ క్యాన్సిల్ చేశారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ కి పోసుకోవడమే అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎవరైనా కానీ ఆయన కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఎంట్రీ సీన్ ఎలా ఉందన్న? ఎంట్రీ సీన్ ఎట్లుందన్న? ఎంట్రీ సీన్ అదిరిపోయింది బయ్యా. క్లైమాక్స్ ఎంత అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక స్పృహతోనే ఆయన సినిమాలు తీస్తారు. క్లైమాక్స్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ గురించి నేను తర్వాత చెప్తాను. బట్ ఎంట్రీ సీన్ దగ్గర నుంచి ప్రతిదీ చెప్పుకుంటూ వస్తాను. సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఆయన సినిమా కెరియర్ మొత్తంలోనే ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ. చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి చూసే వాళ్ళందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటే చూడండి. అది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నిజంగా నార్మల్గా యాక్టర్స్ అందరూ యాక్టింగ్ చేయడం లేరు. ఆయనలో ఉన్న న్యాచురల్ తత్వమే నిజమైన తత్వమే అలా ఒక సామాజిక మనిషిగా బ్రతకడం అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ఆడపిల్లల గురించి ఎస్పెషల్లీ నిజంగా ఆడపిల్లలందరికీ అమ్మ నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండబట్టి ఇంకా నిజంగా ఆడపిల్లల మధ్య నిజంగా మాకు కూడా అంటే మాలాంటి యూత్కి కూడా చాలా మంచి మెసేజ్ తెలుస్తుంది. ప్లీజ్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కడున్న ఆడపిల్లలకి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. దానివల్ల మన దేవుడికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. హిందీలో తీసిన పింక్ సినిమాకి ఆ లెవెల్లో ఉందా? అంతకు మించి ఉందా? హిందీ నేను చూడలేదు. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఇది ద బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఏంటి? సెకండ్ హాఫ్ ట్విస్ట్ అనేది మూవీ చూసిన వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. కానీ సినిమా మాత్రం మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను చాలా చాలా అది కెమెరాలు పెట్టాలని బాగా చెప్పాలని చెప్పి అలా చెప్పట్లేదు. అలాంటి మంచి మనిషిని మంచి వ్యక్తిని మనం కోల్పోతే మళ్ళీ దౌర్భాగ్యులు మళ్ళీ నీచులు ఇంకొక రెండు. కోర్టు తీసి కొట్టడము తెలుసు. చాలా రోజుల పవన్ కళ్యాణ్ బాగా చూపించారు.